మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో కూడా మార్పులొచ్చాయి ట్రాక్టర్తో పొలం దున్నుతున్నాం సీడర్తో విత్తనాలు చల్లుతున్నాం డ్రోన్లతో ఎరువులు వేస్తున్నాం కలుపు తీయటానికి కోత కోయటానికి అన్నిటికీ కొత్త కొత్త యంత్రాలు వాడుతున్నాం మరి పంట మాత్రం పాతదే ఎందుకు అనుకున్నారు కొందరు రైతులు అనుకోవడమే కాదు తామే పూనుకొని పంట పొలాల్ని ప్రయోగశాలలుగా మార్చుకున్నారు ఇందులో భాగంగానే సరికొత్త పంటలతో సాగుకే కొత్త కళ తెస్తున్నారు విశాఖ జిల్లాకు చెందిన ఓ యువ రైతు మరి ఆయన సాగు చేస్తున్న కొత్త పంట ఏంటి వాటి దిగుబడి మార్కెటింగ్ ఎలా ఉందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే రోజులు మారాయి ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగము అందిపుచ్చుకుంది తొలకరులు ఏరువాకలతో సంబంధం లేని సాగు జోరందుకుంది ఆరుగాలం కష్టపడి అవే పంటలు పండిస్తూ ఫలితాల కోసం దేవుడిపై భారం వేసే బదులు అందుబాటులో ఉన్న వాటిని తన కనువుగా మలుచుకుని కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించడానికి రైతు కొత్తదారులు వెతుకుతున్నాడు అది పండుతుంది ఇది పండదు అనుకోకుండా ఏ పంటనైనా ఎందుకు పండించకూడదు అని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే విశాఖ జిల్లా నర్సిపట్నానికి చెందిన అగ్రికల్చర్ విద్యార్థి సత్యనారాయణ రైతుగా మారి చింతపల్లి మండలం లంబసింగిలో వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని జుకుని పంట సాగు చేపట్టాడు వ్యవసాయం అంటే ఇష్టమున్నవారు పంటల ఎంపికలో సాగు విధానాల్లో ఎన్నో ప్రయోగాలు చేయడం చూస్తూ ఉంటాం ఈ కోవలోనే విశాఖ జిల్లా నర్సిపట్నానికి చెందిన యువ రైతు సత్యనారాయణ తన పొలాన్నే పంటల ప్రయోగశాలగా మార్చేశాడు ఇదిగో ఇక్కడ చూడండి ఎత్తైన బెడ్లపై కొత్త రకం పంట అదేనండి జుకుని దక్షిణాది దేశాల్లో అధికంగా వాడే ఈ కూరగాయను రైతు సత్యనారాయణ సాగు చేస్తున్నారు ఇది అధికంగా ఊబకాయస్తులు తగ్గడానికి సలాడ్లోనూ కూరల్లో వాడుతూ ఉంటారు దీని ధర కూడా అధికమే ఎక్కువగా సూపర్ మార్కెట్లలో కనబడుతుంది గత ఏడాది ప్రయోగాత్మకంగా అరవై ఎకరంలో చేపట్టిన ఈయన దిగుబడులు మంచిగా రావడంతో ఈ సంవత్సరం రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి నేను బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుందండి నేను ఇక్కడ జుక్నీ వెజిటేబుల్స్ కూడా కల్టివేట్ చేయడం జరుగుతుంది మాది ఏంటంటే వ్యవసాయ కుటుంబం అండి మేము జుక్ని పంట వచ్చేసి లాస్ట్ ఇయర్ ఒక హాఫ్ ఎకర్ వరకు వేసామండి ఈ సంవత్సరం దీన్ని ఒక టూ ఏకర్స్ వరకు మేము కల్టివేట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా పండుతుందండి ఇది మనం మోర్ రిలయన్స్ ఫ్రైస్ వీటి రిటైల్ బిగ్ బజార్ బిగ్ బాస్కెట్లో వాటిలో చూడడం జరిగింది దీనికి డిమాండ్ ఉంటుందని చెప్పి మళ్ళీ పైగా ఈ లంసింగ్లో ఈ ప్రాంతం అనుభవం తెలుసుకొని ట్రయల్ చేసాం ఇప్పుడు బాగానే ఉంటుంది ఇంకా మొదటగా నెలని దున్నుకున్నామండి ఈ టూ ఎకర్స్ కూడా రెండు సార్లు కింద దున్నుకొని బాగా గుళ్ళగా అయ్యేలాగా బాగా దున్నించాం తర్వాత దీన్ని మనుషులతోటి బెడ్స్ వేయించాం బెడ్స్ ఏంటంటే ఒక మే ఒక అడుగు వెడల్పుతోటి ఒక అర అర అడుగు ఎత్తుతోటి మొత్తం బెడ్స్ అనేది తయారు చేస్తాం బెడ్కి బెడ్కి రెండు అడుగులు దూరం ఉండేలాగా వేసుకొని మొక్కల విత్తనాలు అనేది ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది ఇదేంటంటే మొక్కకి మొక్కకి రెండు అడుగులు దూరం ఉండేలాగా నాటుకోవడం జరిగింది ఎకరానికి ఏమని మనకి పది గ్రాముల ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు వరకు అయ్యానుకో అవుతుందండి మనకి ఇది ఏంటంటే మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు పడుతుంది మనకి ఎకరానికి వచ్చేసి దీంట్ ఏంటంటే తర్వాత ఇది వేసిన తర్వాత మనం మల్చింగ్ సీట్ వేసుకొని బెడ్స్ మీద తర్వాత డ్రిప్ అది కూడా సెట్ చేసుకొని ఫెటికి కూడా ట్రిప్ ద్వారా అండి మనం ఈ జుక్రి అనేది మనకి ఎక్కువగా దేనికి అంటే వెయిట్ లాస్కి అండి ఉబకా ఉబకాయ అది ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవడానికి ఇంకా స్త్రీలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమంటుంటాయి కదండి కామన్గా వాటికి ఇంకేంటంటే వెజిటేబుల్స్కి వాడతారండి బాగా వెజిటేబుల్ కర్రీ కూడా బాగుంటుంది దీనివల్ల తర్వాత ఏంటంటే ఈ సలాడ్స్లోని ఇంకా వీటన్నిటిలో కూడా ఉద్యోగాలు వ్యాపారాలు అవేవీ తనకు సరిపడవని నిర్ణయించుకున్న సత్యనారాయణ రైతుగా మారాడు జుకుని పంటను మల్చింగ్ విధానంలో సాగు చేసిన ఈయన డ్రిప్ ద్వారా సాగునీటిని ఎరువులను అందిస్తున్నారు తద్వారా పంట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి ఇప్పటికే రెండు టన్నుల వరకు దిగుబడి వచ్చింది వచ్చిన దిగుబడులను స్థానిక మార్కెట్లోనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు మరో రెండు టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది వేసిన తర్వాత మనకి నలభై ఐదు నుంచి ఒక యాభై రోజుల్లో ఫస్ట్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి అలా స్టార్ట్ అయిన తర్వాత రాండమ్గా ఇంకా ఏంటంటే ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది పక్కన మనం పెరిగినవన్నీ కూడా కేజీకి ఒక మూడు వచ్చేలాగా ఉండేలా కోస్తుంటాము ఒక మొక్కకి వచ్చేసి మనకి మూడు నుంచి నాలుగు కేజీల వరకు బాగా చేస్తే మూడు నుంచి నాలుగు కేజీల వరకు వస్తుందండి మొత్తం మీద నాలుగు నెలల పంటల కాల వ్యవధిలో మా పంట అనేది నూట ఇరవై రోజుల పూర్తి అయిపోవడం జరుగుతుంది మనకేంటంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనం జుక్ని అనేది ఒక వెయ్యి కేజీల వరకు వస్తుంటామండి ఇంకో ఎక్స్పెక్టేషన్ ఇంకో ఆరు వందల ఏడు వందల కేజీల దాకా వస్తుందని సో ఏమని మన ఈ పండుగ వచ్చేసి వాటరింగ్ అనేది మూడు రోజులకి ఒకసారి మనం ఇస్తుంటామండి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చేస్తుంటాం మనం ఈ డ్రిప్ ఇరిగేషన్లు ఇచ్చేటప్పుడే మనం ఫెటిగేషన్ ఎరువులు అనేది కూడా మనం మూడు పంతొమ్మిది కానీ పదమూడు సున్నా నలభై ఐదు కాయ వచ్చేటప్పుడు జీరో జీరో ఫిఫ్టీ వీటి కూడా మనకి ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది ఉంటే షెడ్యూల్ ఉంటుందండి దీని ప్రకారం మేము ఫాలో అవుతాం ఇది ఏంటంటే మనం వాటరింగ్తో పాటు ఫెటిగేషన్ అనేది కూడా ఇచ్చేస్తాం ఉంటాం వాటరింగ్ ఏంటంటే రెండు ఎకరాలకి కూడా మేము ఒక టూ అవర్స్లో మొత్తం వాల్స్ అవి మార్చుకొని రిపేర్ చేసిన ద్వారా రెండు గంటల్లో కంప్లీట్ అయిపోద్దండి మూడు రోజులకు ఒక రెండు గంటలు చొప్పున వాటరింగ్ ఇచ్చినా సరిపోతుందండి మనకి జుక్నీకి ఇప్పుడు వేసిన రెండు జుక్నీ పంటకి రెండు ఎకరాల్లో మాకు ఇప్పటిదాకా దాకా రెండు వేల మూడు వందల కేజీలు వచ్చిందండి ఇంకా మాకేంటంటే ఇంకో రెండున్నర అంటే పదిహేను వందల కేజీలు రెండు వందల దాకా రావచ్చు మాకు ఇప్పుడు దాకా మేము యావరేజ్గా ఎనభై రూపాయలు కూడా అమ్మాము కేజీ యాభై రూపాయలు కూడా ఇచ్చాము యావరేజ్గా యాభై రూపాయలు వేసుకున్న సరే మాకు ఇప్పుడు దాకా టన్ను యాభై వేలు పైన అమ్మామండి అలా మనకి ఒక మొత్తం మీద నాలుగు డబ్బులు అలా వస్తుందని ఆశిస్తున్నాం మనకి పంటకు వచ్చేసరికి మనకి విత్తనాలు ఖర్చు ఎక్కువ అవుతుందండి విత్తనాలు ఏంటంటే అరవై ప్యాకెట్లు దాకా వచ్చాయి ఇరవై రెండు వేలు అయింది ఇంకేంటంటే దున్నడానికి మల్చింగ్ సీట్స్కి ఇంకా మనుషులు పెట్టుకుని వాళ్ళ కూలి ఖర్చులు అన్నీ కలిసి కూడా ఒక నలభై వేలు అవుతుందండి మొత్తం మీద అరవై వేలతో అయిపోతుందండి ఖర్చు అనేది అరవై నుంచి డెబ్బై వేలు ఇంకా పెస్ట్ అనేది డిసీజులు అనేది కూడా చొక్కే వస్తుంటాయి మనకి కొంచెం నాలుగు నెలల్లో పూర్తయ్యే ఈ పంటకు పెట్టుబడి కూడా చాలా తక్కువ చీడపీడలు కూడా అంతగా ఆశించవు అయితే రెండెకరాలకు ఎనిమిది వేల మొక్కలు పెట్టగా ఒక్కో మొక్క నుండి నాలుగు కిలోల దిగుబడి వస్తుంది అంటే మూడు వేల రెండు వందల కిలోల దిగుబడి అన్నమాట ఈ రైతు సమయానుకూలంగా ఎరువులు నీటి తడులు అందించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి దిగుబడులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రెండు వేల కిలోల దిగుబడి తీసిన రైతు సత్యనారాయణ మరో పదిహేను వందల కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు సరాసరి కిలో ధర యాభై రూపాయలకు అమ్మిన మూడు వేల ఐదు వందల కిలోలకు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఆదాయం వస్తుంది పెట్టుబడి అరవై వేలు పోను ఒక లక్ష నుండి ఒక లక్ష ఇరవై వేల నికర ఆదాయం పొందుతున్నారు మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను పండిస్తున్న ఈ యువ రైతు సాగు విధానం తోటి రైతులకు ఆదర్శనీయం